नमस्ते दलित बंधु मीद रकर चर्चल राष्ट्र व्याप्त जरूरतनाई सोर अभिप्रय कदे अंशा माटा की ना तो प्रस्तम प्रोफेसर कंचायलय गारु सामाजिक शास्त्रवे प्रस्तुत ना तो लाइव लो सर नमस्ते नमस्ते सो मेर डिस्कशन चूस्त जरूरत परणा ये कोण में यह यांगि निर्णय दूसर दलित बंधु अभी गमन विश्लेषिस्ट अभिप्रा सर ओवराल दलित बंधु अलित अभ्युन की ఉపయోగపడే అంశంగానే కనిపిస్తుందా అసలు ఇది అమలు చేసే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి అంటే తెలంగాణలో కేసీఆర్ ఇప్పుడు అమలు చేస్తా అని ప్రకటించే దళిత బంధు పథకము ఒకటి ఆయన ప్రతి కుటుంబానికి 10 లక్షల రూపాయలు నగదు అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ చేస్తా అంటున్నాడు ఈ అకౌంట్ లోకి కుటుంబంలో ఒక సభ్యునికి ట్రాన్స్ఫర్ చేస్తాడా అది ఆడ మనిషి అకౌంట్ లోకి చేస్తాడా అంటే భార్య భర్తలు ఉన్న దగ్గర భర్తకు చేస్తాడా అనేది ఒక అంశం అంటే కుటుంబానికి 10 లక్షలు ఒక 10 లక్షలు అది కూడా ప్రతి కుటుంబం కాదు సార్ హుజరాబాద్ ని పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకున్నారు కాబట్టి అక్కడ అందరికి ఇస్తామని మిగతా నియోజకవర్గాల్లో ఒక్కొక్క నియోజకవర్గంలో 100 మందిని సెలెక్ట్ చేస్తారు అంటే ఈ 100 మందిని సెలెక్ట్ చేసి వాళ్ళకు 10 లక్షలు ఇస్తాం అనేది మరి కేసీఆర్ కు వాళ్ళ గవర్నమెంట్ అసెస్మెంట్ వాళ్ళకి అర్థమైందో లేదో అది వాళ్ళకు టోటల్ గా కౌంటర్ ప్రొడక్ట్ ఎందుకంటే ఏ వెల్ఫేర్ స్కీమ్ అయినా ఈవెన్ కులాల వారీగా పెట్టిన नार्मल वेलफेर स्कीम एक्सक्लूसिव कुलाल वारी पड़ते वे समस्या अट्ला कोई दलित अटू रईत बंधु पथक दलित प्लेन एरिया जीवित वालों भूमि असल लेनी बाग तक वालों दलित कदी ముట్టట్ల రైతు బంధు అనేది రైతు బంధు ధనవంతులకు ఎక్కువ ముడుతుంది మధ్య తరగతి లోయర్ సన్నకారు రైతులకు కౌలు రైతులకు అసలు లేనే లేదు ఇంటింటికి 10,000 5,000 సంవత్సరానికి చేరుతున్నాయి అది ఓవరాల్ గా రైతులకు చేశాడు గనుక ఆయన మీద రాణి వాళ్ళ తిరుగుబాటు జరగల అయితే అక్కడి కూడా కౌలు రైతుల తిరుగుబాటు వచ్చింది అయితే ఆయన కౌలు రైతులు అనే దాన్ని నేను గుర్తించాను తెలంగాణలో ఫామ్ లేదు అని ఒక స్ట్రాంగ్ పొజిషన్ తీసుకున్నాడు దాన్ని అమలు చేశాడు అటు బాగా డబ్బు ఉన్న ధనవంతులకు వచ్చింది ఇటు వీళ్ళకు వచ్చింది అంటే ఈటల రాజేందర్ డిబేట్ అప్పుడు కూడా ఈటల రాజేందర్ కుటుంబం కూడా తీసుకున్నది అని వీళ్ళు చెప్పారు అట్లా మొత్తము తరువాత రైతుల భూముల్ని నక్సలైట్లు మిగతా వాళ్ళు కమ్యూనిస్టులు ఒకప్పుడు సాయుధ పోరాటంలో పంచి పట్టాలల్లో క్లారిటీ లేని వాటన్నిటిని మళ్ళా భూస్వాములకు పట్టాలు చేశారు పాస్ బుక్లు ఇచ్చేటప్పుడు అనుభవదారుడి కాలాన్ని ఎత్తేశారు దాని ద్వారా ఏమైంది అంటే ధనవంతులంతా కూడా కేసీఆర్ కు అనుకూలంగా ఉన్నారు చిన్న తరగతి మధ్య తరగతి రైతులు దళితులు వాళ్ళ ఓట్లల్లో వీకెస్ట్ పాయింట్ ఉన్నదనేది వాళ్ళకి అర్థమైంది ఎందుకంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ లో గొర్రెల పథకం ద్వారా చేపల పథకం ద్వారా వాళ్ళ జనాభా లెక్కలు తీసుకున్న దాని ప్రకారమే ఈ రెండు కులాలు ఎక్కువ నంబర్ లో ఉన్నాయి ముదిరాజులు గొల్లకుర్మలు వీళ్ళకి రెండు పెట్టాడు కనుక దళితులలో ఒక గుణగుడు ఒక అసహనం ఒక కోపం ఉన్నది మాకేం ఇస్తున్నాడు రైతు బంధులో మేము లేము చేపల దాంట్లో మేము లేము గొర్రెల దాంట్లో మేము లేము మాకేం వస్తుంది అనేది దానికి రైతు బంధు ఈ ఫామ్ పెట్టుకున్నాడు కానీ ఇప్పుడు ఎన్నుకున్న రూపము తనకు నష్టం తెచ్చేది గాని లాభం తెచ్చేది కనపడట్లేదు ఒకవేళ నియోజకవర్గానికి 100 కుటుంబాలకు ఇస్తే అంటే నువ్వు ఎంత తక్కువ జనాభా దళితులది ఉన్న నియోజకవర్గమైనా కొన్ని వేల కుటుంబాలు ఇప్పుడు 20 పైన మన ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యూన్సీస్ ఉన్నాయి కదా సార్ 20,000 పైన
అక్కడ దాదాపుగా 30,000 కుటుంబాలను ఉంటాయి కొన్నియోజక వర్గం 20 ఎస్సీ రిజర్వేషన్ రిజర్వ్డ్ కాను అంటే ఇదే హైదరాబాద్ లో తీసుకుంటే వాళ్ళు 20,000 కుటుంబాలు అంటున్నారు 20,000కు 20 10 లక్షలు 2,000 కోట్లు పైన కోట్లు ఇస్తా ఉంటున్నారు కానీ ఒకసారి నిజాం హైదరాబాద్ లో ఈ ఎన్నిక చేయబట్టి ఈటల రాజేందర్ ను ఇర్కాటంలో పెట్టి తర్వాత అతను ఒక భయానక వాతావరణంలో అతను పడేసినందువల్ల అతను బీజేపీ ఫోల్డ్లోకి వెళ్ళిపోయి రక్షణ చేసుకొని ఇప్పుడు అక్కడ బీజేపీ మొత్తం వందల కోట్లు ఖర్చు చేస్తుంది అమిత్ షా దిగుతాడు తర్వాత వాళ్ళు ఇక వాళ్ళు చేయందంటూ ఉండదాడ బీసీ కార్డు వాళ్ళు ఉపయోగించుకోదలుచుకున్నారు బెంగాల్లో ఉపయోగించుకున్నాడు కనుక ఒక భయం పుట్టింది యాక్చువల్గా వీళ్ళు ఈటల రాజేందర్ మీద ఆ రకమైన దాడితో ఎల్లగొట్టడమే తప్పు ఆ దాడితో ఎల్లగొట్టినప్పుడు ఆయన మొత్తం ఆస్తుల మీద వీళ్ళందరూ కామన్గా ఆస్తులు సంపాదించుకున్న వాళ్ళు తెలంగాణ ఉద్యమం పేరుతో ఒక్క నాయకుడు కూడా ఆస్తి త్యాగం చేయలే తెలంగాణ ఉద్యమం గొప్ప ప్రత్యేకత ఏంటి అంటే ఎవడు త్యాగాలు చేయలే ఆంధ్రులను బెదిరించి సంపాదించుకున్న వాళ్ళే అందరూ సామాన్య జనం త్యాగాలు చేశారు అందరూ ప్రాణాలు కోల్పోయారు సామాన్య జనం చచ్చిపోయారు చచ్చిపోయారు వాళ్ళు పిల్లలు వాళ్ళంతా చచ్చిపోయారు ఇట్లా దీంట్లో ఎవడు త్యాగం చేసిన లీడరు లేడు నాకు తెలిసి బాగా సంపాదించుకున్నారు ఆ స్థితిలో టాక్టికల్ మిస్టేక్స్ చేసుకుంటూ వచ్చాడు ఇప్పుడు దీని నుంచి బయటపడాలి హైదరాబాద్లో గెలవకపోతే బీజేపీ ఇక అక్కడి నుంచి తన అడావుడిని పెంచుతుంది నేషనల్ ఫోర్స్ను దింపుతుంది వాళ్ళు కూడా వేల కోట్లు ఇక్కడ ఖర్చు పెట్టగలరు ఈ ప్రమాదం దృష్టిలో పెట్టుకొని సాలిడ్గా దళితుల ఓట్లు ఒక 2,000 కుటుంబాలంటే మినిమం 2x2 ఒక 40,000-50,000 ఓట్లు ఉంటాయి ఆ ఓట్లు తెచ్చుకుంటే గెలిచిపోతాము మిగతా పార్టీ పరంగా ఉన్నవి వస్తాయని కానీ వెల్ఫేర్ సిస్టమ్ ఒకటి తమిళనాడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కొంచెం కేరళ వీటిని మించిన వెల్ఫేర్ సిస్టమ్ దేశంలో ఎక్కడ అమల్లో లేదు అది ఈ వెల్ఫేర్ సిస్టాన్ని అడ్వాన్స్ చేయడమే ప్రజలకు ప్రయోజనము రాజకీయ పార్టీలు వెల్ఫేర్ మెజర్ని పెంచాలి కానీ ఇందుకు భిన్నంగా ఈయన ఏం చేశాడు కేసీఆర్ ఎడ్యుకేషన్ వ్యవస్థను కంప్లీట్గా చంపేశాడు గ్రామీణ ప్రాంతాలలో స్కూళ్ళల్లో అభివృద్ధి లేదు పిల్లలకు ఇంగ్లీష్ మీడియం మొత్తం స్కూళ్ళను మార్చండి అని చెప్పాము అది ఆయన నేనే తెలుగు పండితున్నాను ఆయన అనుకుంటాడు ఆయన ఎంఏ తెలుగు చదువుకున్నాడు అప్పుడో ఇప్పుడో నేను తెలంగాణ పోరాటం అప్పుడు కూడా మధ్యరాత్రి వరకు 3 గంటల వరకు నిద్రపోకుండాక పాటలు రాసే ప్రయత్నం చేశాను గడ్డం సగం గీక్కొని ఇంకా సగం గడ్డం ఉండగా ఒక పాట యాదికి వస్తే రాశాను ఇవని చెప్తుంటాడు కానీ ఇంగ్లీష్ మీడియం పెట్టి స్కూళ్ళను బాగు చేసి జగన్ ఇచ్చినట్లు అమ్మ ఒడికి బదులు ఏ బడిబందో ఏదో పెట్టి 15,000కి 20,000 మొత్తం దళిత కుటుంబాలకు వస్తాయి అవి సంవత్సరానికి ఇచ్చిన తర్వాత తెలంగాణలో సంచార కులాల సంఖ్య ఎక్కువ ఉన్నది లోయర్ బీసీలలో సాకలోళ్ళు చాలా గణనీయమైన కులం అది సాకల కులం మీద చర్చ జరగట్లా ఊరూరికి సాకలి ఇండ్లు లేని ఊరు ఉండదు సో దాదాపు రెడ్లతో పోలిస్తే సాకలోళ్ళు సమానంగా ఆ పాపులేషన్తో ఉంటారు మిగతా బీసీ కులాలు పెద్దవి ఉన్నాయి గొల్ల కుర్మాలు ఉన్నారు ముదురాజులు ఉన్నారు మున్నూరు కాపులు ఉన్నారు పద్మశాలీలు సాకళ్ళ కంటే ఎక్కువ లేరు సాకళ్ళకు కూడా భూములు లేవు మరి వాళ్ళకేమిస్తాడు వీళ్ళకు ఇప్పుడు నువ్వు డిస్క్రిమినేషన్ను దళితుల అంటరాంతనానికి వ్యతిరేకంగా మనం విద్యారంగం ద్వారా డిగ్నిటీ ఆఫ్ లేబర్ ద్వారా చేసి సమాన స్థాయిలో డిస్ట్రిబ్యూట్ చేస్తే ఇదే డబ్బును కేసీఆర్కి అడ్వాంటేజ్ వస్తుంది ఎందుకంటే ఇక్కడ ఒకటేముంది అంటే బీజేపీ ఇప్పుడున్న తెలంగాణలో ఉన్న వెల్ఫేర్ స్కీమ్స్ కూడా ఉంచదు వాళ్ళ అధికారంలోకి వస్తే డబ్బులు ఖర్చు పెట్టి రావచ్చు
ఎందుకంటే నేషనల్ పార్టీ ఇట్లాంటి వెల్ఫేర్ సిస్టమ్ పెట్టదు. రైతు బంధు ఉంచదు బీజేపీ. ఇక్కడ ఉంచితే గుజరాత్లో పెట్టాలి. గుజరాత్లో మొత్తం వెల్ఫేర్లో ముసలి వాళ్ళ ఈ సహాయనిధి ఏదైతే ఉన్నదో పెన్షను 700 ఉన్నది. మన దగ్గర 2000 పైన ఉంది. సో కళ్యాణ లక్ష్మి ఉంది, రైతు బంధు ఉంది. ఆంధ్రప్రదేశ్లో అయితే విపరీతమైన స్కీములు అకౌంట్లోకి పోయే స్కీములు ఉన్నాయి. అమ్మఒడి ఉంది, తర్వాత విద్యా సహాయక సంబంధించి 20,000 ఇస్తున్నాడు తల్లి అకౌంట్లోకి. తర్వాత స్కూళ్ళన్నీ నాడు నేడు ప్రోగ్రాం కింద మొత్తం రిపేర్ అయిపోయినాయి, వరల్డ్ క్లాస్ స్కూళ్ళ లాగా. కనీసం అట్లా చేసిన ఇంగ్లీష్ మీడియం ఈయన కూడా పెట్టి ఈ మొత్తం గురుకుల స్కూళ్ళను మిగతా వాటిని ప్యారలల్గా ఈక్వలైజ్ చేసేసి దళిత కుటుంబాలకి డబ్బు పంపితే అవి తిరిగి మార్కెట్లోకి ఎక్స్పెండిచర్ వస్తాయి. ఆంధ్రప్రదేశ్ ఎక్స్పెరిమెంట్ అదే చెప్పింది. కానీ ఈయన నేను 100 కుటుంబాలను ఎన్నుకొని 10 లక్షలు 10 లక్షలు ఇస్తానంటే కేసీఆర్కి అర్థమవుతలేదు. ఇది తిరుగుబడుతుంది, ఇది తిరుగుబాటుకు అవుతుంది. ఇది ఇది జనం కూడా దళిత జనమే, మిగతా వాళ్ళు ఏం చేయాలి? అరే మాకెందుకు ఇస్తలేడు? ఒకటి కాదు, రెండు కాదు, 10 లక్షలు. ఈ ఈ కన్నుగుట్టు సమస్య ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఒక డెసిషన్ తీసుకునేటప్పుడు మిగతా వర్గాల నుంచి వ్యతిరేకత వస్తుందని ముఖ్యమంత్రికి తెలియకుండా అయితే ఉండదు కదా. వాళ్ళకి రిపోర్ట్స్ ఉంటాయి, ఇంటెలిజెన్స్ ఉంటుంది, ఒక పెద్ద స్టడీ ఉంటుంది. అంత ఈజీగా ఈ స్టేట్మెంట్ ఎట్లా, కేవలం హుజూరాబాద్ ఎలక్షన్ కోసమే అంటారా? లేదు, హుజూరాబాద్ ఎలక్షన్ కోసం ఈ ఒక్కదానికోసం చేస్తే రేపు 23లో వచ్చే ఎన్నికల్లో చాలా పెద్ద సమస్య ఉంటుంది. ఇందిరాగాంధీ ఇట్లాంటి ఎక్స్పెరిమెంట్లు చేసింది 71లో. ఓకే, దళితులకు కొన్ని కుటుంబాలు ఎన్నుకొని మేకలు ఇచ్చారు, బర్రెలు ఇచ్చారు. సో డైరెక్ట్గా భూస్వాములను కాదని నేరుగా ప్రజలతో ఎన్నికల రంగాన్ని తనే శాసించే వెల్ఫేర్ సిస్టమ్ తెచ్చింది. బ్యాంకుల జాతీయకరణ, వీటితో పాటు దళితులకు నేరుగా, ఆదివాసులకు కూడా. తర్వాత భూ సంస్కరణ చట్టం కూడా అదే టైంలో వచ్చింది. దాన్ని వీళ్ళు బహుశా ఈ ఫామ్లో చేయొచ్చు దళితుల లీడర్లలో. అయితే రేపు ఇంకోటి ఏమంటారంటే ఇది ఇక్కడ కాగిపోదు, నేను మొన్న చెప్తున్నాడు వాళ్ళందరిని పిలిచి, ఇది కొన్ని కుటుంబాలకి ఆగిపోదు, మొత్తానికి చేస్తామని. మొత్తానికి చేస్తే నీకు మేజర్ ఆర్థిక సమస్య, 2 లక్షల కోట్లు కావాలి, 10 లక్షల చొప్పున ఒక్కొక్క కుటుంబానికి ఇవ్వాలంటే. దళితులకే ఇచ్చినప్పుడు ఎంబీసీలు ఉన్నారు, సంచార జాతులు ఉన్నాయి, వాళ్ళు కూడా ఇదే అడుగుతారు. అప్పుడు బీసీలు తిరగబడే అవకాశం ఉంటుంది. సో ఈ బీసీలలో తనకు వ్యతిరేకత తెచ్చుకున్నాడంటే బీజేపీ నోట్లోకి కావాలని నడిచిపోయినట్లే అంతే. ఎందుకంటే బీజేపీ నేషన్ వైడ్గా బీసీల మీదనే దాని ఫోకస్ ఉంది. ఇక్కడ ఇది వెలమల పార్టీ, రెడ్లను తనలో బలీయంగా పెట్టుకొని మేనేజ్ చేసుకుంటున్నాడు. కాంగ్రెస్ రెడ్ల పార్టీ, ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఇచ్చారు. ఈ రెడ్లను సమీకరించుకుంటే రెడ్ల చుట్టూ ఉండే గ్రామీణ ప్రాంతాలలో ఉండే వ్యవస్థ, పాత సంబంధాలు, ఈ తెలంగాణ సోనియా గాంధీ ఇచ్చిందనే నినాదంతో వాళ్ళు కొంత చేయొచ్చు అనుకుంటున్నారు. బీజేపీ ఫోకస్ ఏంది, ఏ వెల్ఫేర్ వ్యవస్థ గురించి మాట్లాడకుండా బీసీలకు, బీసీ ముఖ్యమంత్రిని మేము చేస్తాము, మేము రేపు ఈ బండి సంజయ్ని చేస్తామా లేకపోతే ఈటెల రాజేందర్ని చేస్తామా, బీసీనే చేస్తాము. ఎందుకంటే ఈ రెండు పెద్ద కులాలు అంత అనుకూలంగా లేవు అని వాళ్ళు గెలిచినాక మళ్ళీ కృష్ణారెడ్డిని చేయొచ్చు, అది వేరే విషయం. ఈ ఇవన్నీ దందాలు ఏ రాజకీయ పార్టీకైనా ఉంటాయి. కానీ కేసీఆర్, నేననేది ఏంటంటే రీజనల్ పార్టీలే వెల్ఫేర్ సిస్టాన్ని బలంగా పెట్టగలవు. ఎందుకంటే నేషనల్ పార్టీలు ఏవి వెల్ఫేర్ను పెంచి ప్రజల జీవనాన్ని డబ్బు ట్రాన్స్ఫర్ ద్వారా వెల్ఫేర్ వ్యవస్థ మార్చినవి లేవు. కాంగ్రెస్ కూడా అంత బలంగా, ఒక రాజశేఖర్ రెడ్డే కాంగ్రెస్ హైకమాండ్తో పోరాడి ఈ ఫీజు రీఎంబర్స్మెంట్ 30,000 ఆనాడు. అవును, తర్వాత ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్యారలల్గా
తర్వాత ఆరోగ్యశ్రీ ఇవి కాంగ్రెస్ సిస్టమ్ కాదు ఇవి ఇన్ఫ్యాక్ట్ కాంగ్రెస్ వ్యతిరేకించింది ఆయన సోనియా గాంధీని కూడా ఇంటర్నల్గా కన్విన్స్ చేశాడు ఓకే కాదంటే మనం అధికారంలో ఇప్పుడు ముఖ్యమంత్రి ఏమంటున్నారంటే ఖచ్చితంగా మేము రాజకీయం కోసమే నిర్ణయం తీసుకున్నామని అఫీషియల్గా ఆయన అనౌన్స్ చేశారు మాదేం సన్నాసుల మఠం కాదు ఇది మాది రాజకీయ పార్టీ ఖచ్చితంగా రాజకీయంగా దీన్ని వాడుకుంటామని అంటున్నారు ఒకవేళ ఈ స్కీమ్ పూర్తి స్థాయిలో అమలైతే హుజూరాబాద్లో 100 నియోజకవర్గాల్లో ఆంధ్ర తెలంగాణలో ఉన్న అన్ని నియోజకవర్గాల్లో ఇస్తే పూర్తిగా ఇవ్వడం అయితే సాధ్యమయ్యే అవకాశం లేదని చాలామంది చెప్తున్నారు ఎక్స్పర్ట్స్ కూడా సో ఈ ఇది ఒకవేళ అమలు చేస్తే ఆయన అనుకున్నది ఎంతవరకు అయినా రాజకీయంగా లబ్ధి పొందే అవకాశం అంటే దళితులలో ఎడ్యుకేటెడ్ సెక్షన్ ఏదైతే ఉందో అది క్రమానుగత ఇప్పుడు రిజర్వేషన్లు అందరికి ఉద్యోగాలు ఇవ్వలే కొద్దిమందికే ఇచ్చినాయి కానీ ఎగ్జాంపుల్స్ సెట్ అయ్యారు ఆ ఎగ్జాంపుల్స్ ద్వారా పోతాయి ఇది వీళ్ళు లాటరీ సిస్టమ్ లాగా చేస్తారు వచ్చే సంవత్సరం నాకు వస్తుంది వచ్చే సంవత్సరం నాకు వస్తుంది ఇది లాటరీ వెల్ఫేరిజం అంటారు దీన్ని కానీ ఇది ఇది వెల్ఫేరిజానికి మన దళితులు కూడా ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయి ఉన్నారు వాళ్ళకి ఇదేం కొత్త కాదు లాటరీ సిస్టమ్ ఇప్పుడు పనిచేస్తుందని నేను అనుకోవట్లేదు ఏంది నువ్వు ఎట్లా ఒక 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 పెద్ద నియోజకవర్గం అసెంబ్లీ నియోజకవర్గంలో దగ్గర దగ్గర 20-25 గ్రామాలు మినిమం ఉంటాయి 25-30 గ్రామాలు ఉంటాయి 3 మండలాలు 4 మండలాలు ఉంటాయి 4-5 మండలాలు ఉంటాయి 7 మండలాలు ఉన్నది కూడా ఉంది 7 మండలాల వరకు ఉంటాయి ఉన్నప్పుడు దాంట్లోకి వెళ్ళి 100 కుటుంబాలు నువ్వు ఏ బేసిస్ సెలెక్ట్ చేస్తావు ఒకటి నువ్వు పూరెస్ట్ ఆఫ్ ద పూర్ ఆధార్ కార్డు భూమి లేని ఇవి థౌజండ్స్ ఉన్నాయి అవును కనుక నువ్వు అగైన్ యూ గో ఫర్ ఏ లాటరీ మెథడ్ దీంట్లో ఎవరికి ఇవ్వాలి 100 చిట్టీలు తీసి 100 చిట్టీలకు వస్తాయని ఆ లాటరీలో నాకు ముందు నెక్స్ట్ ఇయర్ వస్తాయి నాకు నెక్స్ట్ ఇయర్ వస్తాయని చూస్తారని అనుకుంటున్నాడు బట్ వెల్ఫేర్ ఎకానమీ అట్లా పనిచేయదు అది బెడ్స్ కొడుతుంది అది యాక్చువల్గా ఇవాళ బెస్ట్ వెల్ఫేర్ సిస్టమ్ అంటే జగన్ నడుపుతున్న వెల్ఫేర్ సిస్టమ్ దాంట్లో ఆర్థిక సమస్యలు లేవా అక్కడ కూడా ఆయన రోడ్ల మీద ఖర్చు పెడతలేడు బిల్డింగ్ల మీద ఖర్చు పెడతలేడు రాజధాని మీద ఖర్చు పెడతలేడు తర్వాత ఎమ్మెల్యేలకు పని లేకుండా చేశాడు కార్పొరేషన్లకు పని లేకుండా చేశాడు ప్రజలతో సంబంధం లేకుండా అయిపోయింది డైరెక్ట్గా అకౌంట్లోకి డబ్బులు పోయినాయంటే అది నేరుగా ఇందిరాగాంధీ అటెంప్ట్ అది ఇందిరాగాంధీ ఆనాడే చేసింది ఈ మధ్యలో మధ్యవర్తిత్వాన్ని తెంపేసింది దానివల్ల ఓట్లు రాకుండా ఉంటాయా అంటే డెఫినెట్గా జగన్కు నెక్స్ట్ టైం కూడా ఓట్లు వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళు అమ్మ ఒడి తర్వాత విద్యాసాయనిధి ఇవి అన్నిటితో పాటు పుస్తకాలు ఫుడ్డు డైలీ బేస్ ఇప్పుడు కేసీఆర్ తలుచుకుంటే జగన్ లాగా ఎవ్రీడే మెనూ పెట్టి మంచి ఫుడ్ పెట్టవచ్చు కరోనా ఎప్పటికి ఉండదు కదా స్కూల్ బంద్ అయ్యి వాళ్ళ పిల్లలకు మంచి ఫుడ్ పెట్టు నువ్వు ఇప్పుడు ఫైనాన్షియల్ క్రైసిస్ ఉన్న ఈ నేపథ్యంలో కూడా ప్రభుత్వ భూములు అమ్మి పెట్టొచ్చు అంటున్నారు మొన్న కూడా అదే చెప్తున్నాడు మొన్న కోకాపేటలో 48 ఎకరాల ల్యాండ్ని సేల్ చేశారు 2,000 కోట్లు వచ్చినాయి 2,000 కోట్లు హుజూరాబాద్లో ఖర్చు పెడుతున్నారు సో ఈ రకంగా ప్రభుత్వ భూములు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న భూముల్ని గుర్తించి వాటిని అమ్మే అవకాశం ఉంది అంటున్నారు ఇది ఖర్చు పెట్టి వెల్ఫేర్ మీద పెట్టొచ్చా ఇది ఒక గిమ్మిక్ అంటే తెలంగాణ రాష్ట్రం ఒకటేమో ఆయన మొదటి నుంచి ఇక్కడ ఒక ఊపును క్రియేట్ చేయాలని తెలంగాణ ఉద్యమ కాలంలో ఇక్కడ బాగా ఇన్కమ్ ఉంది హైదరాబాదు మనీ మింటింగ్ ప్లేస్ ఆంధ్ర వాళ్ళు సపరేట్ రాష్ట్రంతో వెళ్ళిపోతే మనం విపరీతమైన రిసోర్సెస్తో తెలంగాణ రిచెస్ట్ స్టేట్ ఈయన కూడా బడ్జెట్ మీటింగ్లలో చెప్పాడు రిచెస్ట్ స్టేట్ అని మనకు బడ్జెట్ ఎక్కువ ఉందని బట్ అది ఫ్యాక్ట్గా ఇప్పుడు చాలా అప్పులు చేశారు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ అప్పుల్ని బియాండ్ ఏ పాయింట్ ఇవ్వనివ్వదు తర్వాత ఐఎంఎఫ్ మిగతా వరల్డ్ బ్యాంకు ఇవి కూడా బియాండ్ ఏ పాయింట్ రావు సో వీళ్లకు భూములు అమ్మడం అనేది మన దగ్గర పెద్ద ఎత్తున మొదలుపెట్టింది రాజశేఖర్ రెడ్డి భూములకు ధరలు పెంచి 2004లో ఆయన వచ్చాడు 2005లో భూములకు ధరలు పెంచి భూమి సృష్టించారు అప్పుడే పెద్ద ఎత్తున ఎయిర్పోర్టు భూములు ఇవి అవి అంటే 1 కోటి రూపాయలకు ఎకరం అనేది మన దగ్గర ఊహించరాంది హైదరాబాద్ చుట్టూ కూడా అట్లా పెరిగింది
రాజశేఖర్ రెడ్డి ప్లాన్ అది. దాన్ని ఈయన ఇప్పుడు 60 కోట్లకు కోకాపేట పెంచి అట్లా భూములకు భూమి సృష్టించి, దీనివల్ల ఏమవుతుందంటే మెకానియం భూములకు భూమి సృష్టించడం వల్ల కొనుగోలు ట్రాన్సాక్షన్స్ పెరగడం వల్ల రెవెన్యూ పెరుగుతుంది, ఎకానమీ కొలాప్స్. నేనేదంటే ఈ వెల్ఫేర్ సిస్టమ్స్ ఇప్పుడు రైతు బంధు నువ్వు ఇస్తున్నావు, అందరు భూమి మీద పెడుతున్నారు, ఇంకో చోట పెడుతున్నారా, డెఫినెట్గా ఖర్చు అవుతుంది, ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటారు, అది మార్కెట్లోకి డబ్బు వస్తుంది, కొనుగోలు శక్తి పెరుగుతుంది, స్టేట్ జిఎస్డిలోకి వెళ్ళిపోద్ది, నీ వాట నీకు వస్తుంది, కేంద్రం వాట కేంద్రానికి పోద్ది. వెల్ఫేర్ సిస్టంలో పెట్టడమే డెమోక్రసీలో సోషలిజం అండ్ వెల్ఫేరిజాన్ని డెమోక్రసీతో ముడిపడేయడం, ఇది బ్రిటిష్ మెథడ్. ఇది ఈ బ్రిటిష్ మెథడ్ని నువ్వు ఎడ్యుకేషన్ రంగం, ఈవెన్ హెల్త్ రంగంలో కూడా పెట్టు. కొలాప్స్ అయింది కదా ఇప్పుడు తెలంగాణ హెల్త్ రంగంలో. గ్రామాలలో ఒక హాస్పిటల్ 5 బెడ్లు పెట్టచ్చు. తర్వాత మేము ఇంకొక ఎక్సర్సైజ్ చేసి చూసాం బిఎల్ఎఫ్ ఉన్నప్పుడు, ప్రతి గ్రామంలో ఒక క్యాంటీన్, బహుజన భూవ క్యాంటీన్ పెడితే సంవత్సరానికి 80 లక్షల ఖర్చు అవుతుంది, 8 మంది ఎంప్లాయీస్ ఉంటారు, 3 రూపాయలకు బ్రేక్ఫాస్ట్, 5 రూపాయలకు మధ్యాహ్నం భువ, తెలంగాణ భాషలోనే భువ అని పెట్టాము మేము. పెడితే సగం ఇన్కమ్ వస్తుంది, సగం గవర్నమెంట్ పెట్టాలి, కానీ దానివల్ల ముసలోళ్ళందరికీ విపరీతమైన ప్రయోజనం ఉంది. లేబర్కి వండుకోలేనాడు, తలనొప్పి వచ్చినాడు, పిల్లలు స్కూల్ పోని పోతే ఏం తిండి లేనప్పుడు 3 రూపాయలు పెట్టి ఇడ్లో ఏదో ఒకటి దొరికేది. అంటే నువ్వు అర్బన్ ఏరియాలో ఉన్న వ్యవస్థని గ్రామానికి ఎక్స్పాండ్ చేస్తావు, అది చేయొచ్చు, అది చేయొచ్చు. ఇప్పుడు అప్పుడు ఇట్లా అమ్మ క్యాంటీన్లు పెట్టి జయలలిత కాన్సెక్యూటివ్ గెలిచింది. ఇవాళ పోటీతత్వం వెల్ఫేర్ ద్వారానే గెలుపు, కరెక్ట్, డెమోక్రసీ మీనింగ్ అదే. ఇవాళ షర్మిల వచ్చింది, ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయని ఇక్కడ పెడతాం, ఇంగ్లీష్ మీడియం పెడతాం, నేను నిరుద్యోగాల గురించి మాట్లాడుతుంది, రేవంత్ రెడ్డి అది మాట్లాడు బికాస్ ఢిల్లీని అడగాలి, లేదా జంజు సంజయ్ ఇంగ్లీష్ మీడియం పెడతాం అని అనడు, ఢిల్లీని అడగాలి. కానీ నేను 30 ఏళ్ళ నుంచి అదే అడుగుతున్నా, దాన్ని వ్యతిరేకించి వ్యతిరేకించిన నిన్న నారాయణమూర్తి ఏం చెప్తున్నాడు, నిన్న చెప్పాడు నారాయణమూర్తి, ఇంగ్లీష్ మీడియం ఇండియా, ఇంగ్లీష్ ఈజ్ ఇండియన్ అనే డెఫినేషన్తో ఇంగ్లీష్ మీడియం ప్రభుత్వ రంగంలోకి రాకుండా అన్ని సెక్షన్లకు ఉద్యోగాలు దొరకవు, ఇక్కడ దొరకవు, బయట దొరకవు అంటున్నాడు. ఇప్పుడు రియలైజ్ అయ్యారు. బీజేపీ ఏమో హిందీ అంటుంది, నువ్వు అడ్డం తిప్పు, నువ్వు బీజేపీని చెక్ పెట్టాలంటే నువ్వు అడ్డం తిప్పు, వాళ్ళు పెట్టలేని డిమాండ్స్ వెల్ఫేర్ పెట్టు. ఈ 10 లక్షలు ఇస్తామని బీజేపీ అయితే అనదు, దళితులకు ఇస్తావు, కానీ నువ్వు ఇయ్యలేవు, నీకే అడ్డం తిరుగుతుంది. సి ఇది ఇది ఒక అడ్వాంటేజ్ వస్తుందని బావిలో ఈత కొట్టడానికి అటెంప్ట్ చేసి కాలుకో మెడకో రాయి కట్టుకొని దొనకడం, ఇది ఇది అంటే నేననేది ఏంటి అంటే బీజేపీ కాంగ్రెస్ పోస్ట్ పడ్డా కనీసం ఇంగ్లీష్ మీడియం ఆంధ్రప్రదేశ్ లాగా పెట్టలేనప్పుడు నువ్వు తెచ్చుకొని తెలంగాణను ఆంధ్రప్రదేశ్ కంటే వెనుకబడేస్తున్నావు విద్యారంగంలో. ఆ పరిస్థితి ఇలా ఈయన మినిస్టర్లు ఎవ్వరూ 4 సెంటెన్స్లు ఇంగ్లీష్లో మాట్లాడలేరు, ఆయన కొడుకు బిడ్డ తప్ప. కానీ అదే ఆంధ్రప్రదేశ్లో చూడు, ఇంగ్లీష్ రాని మినిస్టర్ లేడు ఎనీబడి, తెలుగులో మాట్లాడేటప్పుడు కూడా వాళ్ళు కన్సిస్టెంట్గా ఇంగ్లీష్ మేనేజ్ చేస్తున్నారు. కనుక నేననేది ఏంటి అంటే కేసీఆర్కు ఈ తీసుకున్న నిర్ణయము కొన్ని ఎక్స్పెరిమెంట్ నిర్ణయాలు, ఓకే వెల్ఫేర్లో ఎక్స్పెరిమెంట్ ఉంటుంది. ఇవాళ కరోనా టైంలో 10 లక్షలు వస్తున్నాయంటే దళిత ఫ్యామిలీ చాలా ఉత్సాహపడుతుంది, ఒక 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 ఆనందం వ్యక్తం చేస్తుంది. అసలు వెల్ఫేర్ వచ్చినప్పుడే 1939 ఎకనామిక్ క్రైసిస్ వచ్చినప్పుడు కీన్స్ అనే ఎకానమిస్ట్ బొందలు తవ్వి కూడిపిచ్చి డబ్బు ఇవ్వాలన్నాడు. వాళ్ళ చేతికి డబ్బు పోవాలి కదా, నీకు ఖర్చు చేసుకోవడానికి ప్రజలకు డబ్బు రావాలి. ఇప్పుడు మన్రేగాను ఇంక ఎక్స్పాండ్ చేయండి. కరోనా టైంలో దేశాన్ని రాష్ట్రాలను కాపాడింది వ్యవసాయ రంగం, దాని మీద ఇన్వెస్ట్మెంట్ పెంచండి. ఓకే ఇరిగేషన్ కొంత బాగుపడ్డది, అది కాదనలే, నీళ్ల పారకం వర్షాకాలం కూడా ఇప్పుడు ఈ మధ్య కలిసి వస్తుంది,
దానికి వ్యవసాయ రంగాన్ని డైవర్సిఫై చేయండి. దళితులకు ఇంగ్లీష్ మీడియము, స్కూల్ ఎడ్యుకేషను, తర్వాత హెల్త్ గ్రామంలోనే అందుబాటు. ప్రతి గ్రామంలో ఒక హాస్పిటల్ కట్టేసాయి 5 బెడ్లది. తర్వాత ఒక మినిమం ట్రైన్డ్, ఇదేంది మన ఆర్ఎంపీ లాగా బెటర్ ట్రైన్డ్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ పెట్టి అక్కడ ఒక డాక్టర్ ఒక నర్సును పెట్టి అక్కడే డెలివరీ సిస్టమ్ పెట్టండి. పెడితే మీకు డెఫినెట్గా ప్రజలు ఓటేస్తారు. ఇది బీజేపీ చేయదు, కాంగ్రెస్ కూడా ధైర్యం చేయదు. కానీ ఇప్పుడు ఈ ఇష్యూని, ఈ విషయాన్ని ప్రజలు ఎంతవరకు నమ్మే అవకాశం ఉంది? ఇప్పుడు 10 లక్షల రూపాయలు మీకు వేస్తామంటే, అంటే ఇష్యూస్ మనకి ఒక్కసారి బ్యాక్గ్రౌండ్ వెళ్తే 10,000 రూపాయలు ఇస్తామన్నారు ఏ రోజు హైదరాబాద్లో వరదలు వచ్చినప్పుడు. డిసెంబర్ 7 నుంచి మేము మళ్ళీ ఎలక్షన్లో గెలవగానే ఇస్తామన్నారు, గెలిచారు, మేయర్ అయ్యారు, ఇంతవరకు అతిగతి లేదు. 600 కోట్ల రూపాయలకు సంబంధించిన లెక్క ఇంతవరకు తేలట్లేదు. రెండోది రైతు రుణమాఫీ, 2018లో చెప్పిన లెక్క 1 లక్ష రూపాయలు రైతు రుణమాఫీ అన్నారు. 25,000 వరకు ఇచ్చారు, మిగతాది ఇవ్వలేదు. ఇవాళ రైతు బంధు పడ్డ డబ్బులు కూడా బ్యాంకులు మీ ఇంట్రెస్ట్ డబ్బుల కింద దాటిని రిలీజ్ ఇవ్వని, మళ్ళీ రైతులకు ఇవ్వని పరిస్థితి ఉంది. సో ఇట్లా మనం ఒక్కొక్కటి చూసుకుంటే దళితులకు 3 ఎకరాల భూమి అనుకున్నాం, మెయిన్గా దళితులకు 3 ఎకరాల భూమి ఫుల్ఫిల్ చేయలేకపోతున్నారు కదా. దళితులకు 3 ఎకరాల భూమి రుణమాఫీ, తర్వాత అర్బన్ ఏరియాలో హైదరాబాద్లోకి ఇస్తామన్నాయి, తర్వాత 2 బెడ్రూమ్ హౌస్. గొర్రెలది కూడా అదే కదా, గొర్రెలది డీడీలు కట్టి వెయిట్ చేస్తున్నారు. 30,000 డీడీ కట్టించుకొని ఆల్మోస్ట్ 2 ఏళ్ళు అది గవర్నమెంట్ బ్యాంకులలో పెట్టుకొని ఇంట్రెస్ట్ రూపంలో యాడ్ చేసుకొని ఇప్పుడు మళ్ళీ 3వ దశ పంచుతామని అంటున్నారు. ఇది అంటే ప్రజల్ని మనము వాళ్ళ అవసరాలు కొంతమేరకు తీర్చైనా దాన్ని మభ్య పెట్టుకుంటూ పోతే ఒకసారి చేయొచ్చు, 2 సార్లు చేయొచ్చు. వెల్ఫేర్ను ఎక్స్పాండ్ చేయాలి, దాన్ని పర్మనెంట్ చేయాలి, అన్నదాన్ని అమలు చేయాలి. సో ఈ రైతు బంధు కూడా కేసీఆర్ సడన్గా డిక్లేర్ చేసింది పోయిన ఎన్నికల ముందు, అంతకుముందు లేదు. ఇదైతే నాకు రెడ్లు ఆల్టర్నేటివ్గా కాంగ్రెస్ వైపుకు పోకుండా భూములన్నీ తమవి కాపాడుకోవడం కోసము, తర్వాత పాస్బుక్లు ఇవన్నీ ఒకసారి సెటిల్ చేయించుకోవడం కోసం వస్తారనుకున్నారు, ఒక మేరకు సక్సెస్ అయ్యారు. దానికి ఇప్పుడు ఇంకొక సెక్షన్ మీద ఒక ప్రయోగం చేద్దాం అనుకుంటున్నారు. కానీ ఇది దానికంటే చాలా భిన్నమైంది. ఇది ఒకవేళ ఇస్తానంటే ప్రతి దళిత కుటుంబానికి 10,000 ట్రాన్స్ఫర్ చేస్తాను. 10 లాక్స్? 10,000 నేనని ఓకే ట్రాన్స్ఫర్ చేస్తాను. అది విమెన్ అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేస్తాను. మెన్కు ట్రాన్స్ఫర్ చేస్తే తాగుడుకు దీనికి దానికి పెట్టుకుంటారు, లేదా పోనీ మళ్ళీ తాగుడు ద్వారా మన డబ్బు మనకు అక్కడి వస్తుంది అనుకుంటే మెనకే చేస్తామని అనుకోండి. కానీ దాన్ని ఒక ఎక్స్పెండిచర్కి లింక్ చేయాలి. ఉట్టిగా ఇప్పుడు నువ్వు ముసలోళ్ళకు 2,000 ఇస్తున్నావు, ఏంటి పెన్షన్? కేవలం తిండి బతుకు తెరువు కోసం, అది ముసలితనాన్ని బేస్ చేసుకొని. తర్వాత రైతు బంధు పెట్టుబడి అంటున్నావు. దళితులకు దేనికోసం ఖర్చు చేయమని ఇస్తావు 10 లక్షలు? చిన్న చిన్న బిజినెస్లు పెట్టుకోవడానికి ఇస్తామంటున్నాడు. బిజినెస్లు పెట్టుకోమంటే ఏం బిజినెస్లో డిఫైన్ చేయి, అది అందరికీ వచ్చేటట్లు చూడు, చిన్నదో పెద్దదో. ఓకే, నేను చాలాసార్లు చెప్తున్నా, దళితులు తమ బిజినెస్ రంగంలోకి రావాలి. 100 కుటుంబాలున్న మాదిగపల్లో, మాలపల్లో, అక్కడ ఒక దళితుడే బిజినెస్ పెట్టుకుంటే ఆ 100 కుటుంబాలు కొన్నా బాగుపడతాడు. అక్కడ నుంచి మండల స్థాయికి ఇంకోడు, ఇంకోడు తాలూకా స్థాయికి, ఇంకోటి జిల్లా చైన్ ఏర్పడుతుంది. ఇప్పుడున్న చైన్ తెంపొచ్చు, ఈవెన్ మాల్ సిస్టమ్ని కూడా తెంపొచ్చు. తర్వాత దాంట్లో ఒక ధనవంతమైన వర్గం ఎదుగుతుంది. ఓకే, కేసీఆర్ నేను దాన్ని ప్రమోట్ చేస్తానని అంటున్నాడు అనుకో, అటువంటిప్పుడు ఏం చేయాలి? ఎంటర్ప్రినర్షిప్ను అప్లై చేయమనాలి, యార్డ్ స్టిక్స్ నిర్ణయించాలి, నిర్ణయించి వాళ్ళకి ఇవ్వాలి. ఇస్తే వాళ్ళు వెంటనే బిజినెస్లు పెట్టేటట్టు జిల్లా యంత్రాంగము, తాలూకా యంత్రాము చూడాలి, అక్కడ వాళ్ళ బిజినెస్ నడిచేటట్టు చూడాలి. అట్లా చేస్తే అది ఒక పద్ధతి. కానీ నేను ఉట్టిగా అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తా, అది 100 కుటుంబాలకే అంటే నేను ఉట్టిగా 10 లక్షలు ఇస్తా అంటున్నా ఒక కుటుంబానికి, మిగతా వాడే అంటాడు. మిగతా వాళ్ళు అరే మాకెందుకు వద్దు, ఈ లాటరీ అంతా దొంగ లాటరీ, ఎమ్మెల్యే ఇప్పించాడు అని ఇవన్నీ మొదలైతాయి. అక్కడన్నీ పైరవీలు జరిగినాయి, సో కుట్లాటలు మొదలైతాయి.
కనుక నేను అనుకునేది ఇది చాలా ఏజెన్గా ఆ ఆమె లాకప్ డెత్ మరియమ్మ లాకప్ డెత్ తర్వాత సీక్వెన్స్లో ఈ రాజేందర్ ఇష్యూ వచ్చింది. దీని తర్వాత ఆయన ఈ తను అంతకుముందు ఎక్కువ తిరిగేటోడు కాదు, కరోనా రాకముందు కూడా ఇంత తిరుగుడు తిరగలే, ఇన్ని మీటింగులు ఇవన్నీ ఎక్కడ పెట్టేటోడు కాదు. సడన్గా ఇది ఏదో కాబోతుంది, కొడుకును చేద్దామంటే అడ్డంకులు వచ్చినాయి. ఈటెల రాజేందు తిరుగుబాటు అక్కడే వచ్చినట్టు, అక్కడే అక్కడే జరిగింది. అతను కూడా స్పష్టంగా చెప్పట్లే, నేను ఇది వద్దన్నా అంటే జనం అతనికి. ఇప్పుడు ఒకవేళ హుజూరాబాద్లో మొత్తం ఇచ్చి ఎలక్షన్లో లబ్ధి పొందే అవకాశం ఉంటుందంటారా మీ అంచనా ప్రకారం? అంటే మొత్తం ఇస్తే ఆ దళితులు వేస్తారు, దాంట్లో అనుమానం లేదు. మిగతా వాళ్ళు 10 లక్షలు అయితే బీసీలు ఎట్లా రియాక్ట్ అవుతారు, రైతు బంధు ఉన్నవాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారు అనేది చెప్పలేము. కానీ ఇప్పుడు హుజూరాబాద్లో గెలుపు ఓటమిని, ఇప్పుడు అక్కడ పోటీ అనేది చాలా క్లియర్గా పార్టీల మధ్య కనబడట్లేదు సార్. కేసీఆర్ వర్సెస్ ఈటల అన్నది ప్రధానమైన పోటీ, అక్కడ కాంగ్రెస్ కూడా ఎక్కడ లేదు. కేసీఆర్ వర్సెస్ ఈటలగానే ప్రధానమైన పోటీ, ఇప్పుడు పార్టీలు ఇవన్నీ తర్వాత సెకండరీ అదంతా. సో ఇద్దరి మధ్య పోటీగానే కనిపిస్తుంది. దాంట్లో ఈటల ఇండిపెండెంట్గా ఉండి గెలిస్తే ఆయన ఒక లీడర్ అయ్యేవాడు, తనదంటూ ఒక పార్టీ పెట్టుకుంటా కూడా బ్యాక్వర్డ్ క్లాసెస్ ఆయన చుట్టూ పోయేవారు. ఇప్పుడు ఆయన బీజేపీలకు పోయిండు కనుక అది రేపు 23 ఎన్నికల్లో 2,000 కోట్లు కేసీఆర్ పెట్టగలడు అనుకుందాం. ఏ రామేశ్వరరావు అంటా మిగతా తన నెట్వర్క్ అంతా కలిస్తే 2,000 కోట్లు, బీజేపీ ఈజీగా 3,000 కోట్లు పెడుతుంది, రైట్? వాళ్ళు మొత్తం ఏరోప్లేన్లని ఇక్కడే దింపుతారు. అది మోడీ అమిత్ షా స్ట్రాటజీ. సో అక్కడి నుంచి వాళ్ళు కనీసం అపోజిషన్ పార్టీకైనా రావాలనుకుంటున్నారు, సౌత్లో అడ్డాలు వేసుకుంటూ పోవాలని ఈ భయం ఉన్నది. తర్వాత రెండోది ఈటల రాజేందర్ని ఈ కరప్షను తర్వాత భూముల ఆక్రమణ దాంతో బెదిరించారు కనుక అది కొంచెం ముందుకు పోతే కేసీఆర్ ఇంటి మీదనో వాళ్ళ మొత్తం వాళ్ళ రిలేటివ్స్ మీదనో ఈడీ తర్వాత సిబిఐ ఇవన్నీ ఎంక్వైరీలు దాడులు మొదలైతాయి, అది తెలిసిపోయింది. అందుకని ఈటల మీద ఆపేశారు. ఆపేసి గెలుపు అనేదాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకుంటున్నారు, రైట్? ఇక్కడ గెలిస్తే 23కి ఒక మనకు విసులుబాటు వస్తుంది, బీజేపీని చెక్ పెట్టిన వాళ్ళం అవుతామని. దానికోసం ఈ ప్రయత్నాలను చేస్తున్నారు. కానీ నేను అనుకునేది ఏంటి అంటే చేసేటప్పుడు మిగతా జనాలు అందరూ అడ్డం తిరిగే ప్రయత్నం చేస్తే ఇదే మొత్తము లక్షలు కాకుండా అకౌంట్లోకి పంపుతానంటే చిన్న చిన్న బిజినెస్లు అంటే 10,000తో కూడా చిన్న చిన్న బిజినెస్లు మొదలైతాయి, ఎక్కడో ఒకడ ఉపయోగం అవుతుంది. స్కూల్ ఎడ్యుకేషన్కి లింక్ చేయదాన్ని డెఫినెట్గా ఉపయోగకరమైన ప్రోగ్రాంలు ప్రజలకు నీడ్ ఉంది, అది చేస్తే బెటర్. కానీ దీనివల్ల యాక్సిడెంటల్గా లాటరీ బేసిస్ మీద ఉండి దళిత ప్రజలకు ఒక యాస్పిరేషన్ ఉంది కనుక ఇవాళ వానికీరే మాకు అని అనుకుంటే 1971 లాగా చెప్పలే, వస్తే రావచ్చు. వస్తే మూడోసారి కేసీఆర్ గెలిచిన తర్వాత ఇక ఆయనది ఏంది అంటే ఇక ఏదో ఇక అప్పుడు కూడా నేను అప్పటికీ 74-75 ఏళ్ళలోనైతా ఉన్నదేదో ఆయన గొప్ప చెప్పేస్తే గెలుస్తారా ఉంటారా పోతారా చూసుకుంటా, నా చరిత్ర నేను నిలబెట్టుకొని పోతాను అనుకోవచ్చు. దట్స్ ఎ ఫేర్ ఎనఫ్ అప్రోచ్. ఎందుకంటే రీజనల్ పార్టీ తండ్రి కొడుకులది మనవాళ్ళు మనవరాళ్ళు నడుపుకునే వ్యవహారం, అది దానికి ఒక నేషనల్ ప్రిన్సిపల్ ఏం లేదు. కానీ ఇక్కడ తిరగబడ్డది అనుకో, బీజేపీని పెద్ద చేసే కార్యక్రమం వీళ్ళు ఏది చేసినా తెలంగాణకు ఎనలేని ద్రోహం చేసిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే ఒకసారి బీజేపీ వచ్చిందంటే వెల్ఫేర్ ఉండదు, వాళ్ళ ఎజెండా వేరే ఉంటుంది. ఇప్పుడు ఆంధ్రలో చూడండి, ఏదో టెంపుల్ చుట్టూ తిరుగుతారు, ఈ ముస్లింలు అంటారు, ఇంకోటి అంట ఇంగ్లీష్ ఎడ్యుకేషన్, విద్య అభివృద్ధి ఇవి ఉండవు దాంట్లో. కనుక ఇటువంటి ఆలోచన చాలా సీరియస్గా అసెస్ చేసుకోకపోతే ఈమాత్రం వెల్ఫేర్ కూడా కోల్పోతారు ప్రజలు. కాంగ్రెస్ కూడా వెల్ఫేరిజం డిక్లేర్ చేసుకోవట్లేదు.
రేవంత్ రెడ్డి కేసీఆర్ మీద అరుస్తేనే సరిపోదు, తిడితేనే సరిపోదు, లేదా పోటీ పడితేనే సరిపోదు. నీ వెల్ఫేర్ మెకానిజం ఏందో చెప్పాలి, రైతు బంధు నువ్వేం చేస్తావు. అప్పుడు మేము ఒకటి చెప్పాము, బిఎల్ఎఫ్లో ఉన్నప్పుడు 15 ఎకరాల వరకు ఇవ్వండి, మిగతా ఆపండి, ఆ డబ్బును మళ్ళా అందరికీ ఉపయోగపడే వెల్ఫేర్కి షిఫ్ట్ చేయండి. స్కూల్ ఎడ్యుకేషన్ అందరూ, రెడ్లు కమ్మలు వెలమలు అందరు గవర్నమెంట్ స్కూల్లో చదువుకోవచ్చు ఇంగ్లీష్ మీడియం ఉన్నాక. తర్వాత హెల్త్ సిస్టమ్కి మార్చండి, కరోనా నుంచి ఇంత ఇబ్బంది పడే వాళ్ళం కాదు. కనుక అది ఇప్పుడు రైతు బంధుతోటే పులి మెడలో తలబెట్టాడు ఆయన తన ఎన్నికల అవసరాలకు. దాన్ని చెనక్కి వచ్చాడు అనుకో, రెడ్లు ఒక్కరు ఉండరు, రైతు బంధు చేస్తే భూములు పట్టాయినాయి అంతే. అవతల మా రెడ్డోడే ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంటే ఇక్కడ ఎందుకు ఉండాలి, షిఫ్ట్ అయితే మా కుల ఆత్మగౌరవం ఏందని వాళ్ళు అంటున్నారు. ఇది మన ఆత్మగౌరవం కాదు కదా, ఇది ఆయన ఆత్మగౌరవాన్ని మోస్తున్నాం. కానీ ఇవాళ కమ్యూనిస్టు లీడర్లు కూడా వెళ్ళి ముఖ్యమంత్రి పక్కన కూర్చొని భోజనం చేస్తున్న పరిస్థితి మనకు కనబడుతోంది. అంటే ఇప్పుడు అది అమలే కాలేదు, పూర్తి స్థాయిలో ఇట్లా చేస్తాము దానికి ఒక విధి విధానాలు కూడా. ఎవరు వెళ్ళారు కమ్యూనిస్ట్? ఆయన వెంకట్ సిపిఎం లీడర్ వెళ్ళి ఆ సిపిఎం వాళ్ళు ప్రత్యామ్నాయ వెల్ఫేర్ సిస్టమ్ అంటే వాళ్ళకు ఏమీ ఆలోచన లేదు. మేము కలిసి పనిచేసాం నేను వాళ్ళకి. మనము ఇంగ్లీష్ మీడియం అందామంటే మాట్లాడరు, వెల్ఫేర్ సిస్టమ్ పెడదామంటే మాట్లాడరు, ఏమైనా వర్గ పోరాటం కూలి పెంచుడు అంటారు. ఇంకా ఇప్పుడు ఆయన నేరుగా ఈసారి ఎన్టీఆర్ కేసీఆర్ ఏం చేశాడు, ఆయా పార్టీల్లో ఉన్న గుర్తింపు ఉండి తనకు ఫోన్ అందుబాటులోకి వచ్చిన దళిత్ లీడర్కి ఫోన్ చేసి రమ్మన్నాడు. రమ్మంటే వాళ్ళ సిద్ధాంతం ప్రకారమేమో పార్టీని అడిగితే వాళ్ళు వేరే వాళ్ళని పంపుదురు. యాక్చువల్గా పార్టీని ఇప్పుడు ఇప్పుడు పార్టీ లీడరే పోయినప్పుడు పార్టీ రెస్పాండ్ అయినట్టే కదా. అయితే వాళ్ళు పార్టీని అడిగితే ఈవెన్ వీరభద్రాన్ని కూడా పంపకుండా రాఘవులు పోయి రాజకీయం చేసుకొని వచ్చు, నేనే దళితునికి ఇది అని. కానీ ఆయన అందరిని దళితులనే పిలిచాడు, పిలిస్తే పోయినరు వీళ్ళు. అయితే వాళ్లకు అక్కడ ఇప్పుడు ఒక ఇబ్బంది ఉంది, సిపిఎం ఆల్మోస్ట్ కొలాప్స్ దశలో ఉంది. దాంట్లో ఉన్నోళ్ళు కూడా 10 దిక్కుల వైపు చూస్తున్నారు. రేపు వెంకట్ కూడా నరసింహులాగా పిలిస్తే జాయిన్ అవుతాను టీఆర్ఎస్లో అంటే ఆశ్చర్యం లేదు. అంటే వాళ్ళు కూడా ఎంతకాలము ఏ అభివృద్ధి లేని పార్టీలో బ్యాగులు సంచకేసుకొని తిరుగుతారు, విప్లవం వచ్చే పరిస్థితి లేదు రైట్, వాళ్ళు సెక్రటరీలు అయ్యే పరిస్థితి లేదు, ఇక్కడ వాళ్ళ పోలిట్ బ్యూరోలోనే దళితులు ఇంతవరకు రాణిస్తలేదు ఒక్కరు కూడా. అక్కడ బీజేపీ ఏమో ప్రెసిడెంట్ని చేస్తుంది, క్యాబినెట్ మినిస్టర్లను చేస్తారు, పార్టీకి అధ్యక్షులు చేస్తారు, వీళ్ళు ఒక్కరిని కూడా రాణిస్తలేదు. ఆడ సీతారాం యెచూరి, ఈ కరత్ ప్రకాష్, ఆ బెంగాల్ బ్రాహ్మణులు, కేరళ నాయర్లు కూర్చున్నారు, ఒక్క దళితులు లేడు, ఒక్క బీసీ లేడు, అదంతా మునిగిపోయే పడవలాగా ఉన్నారు వాళ్ళు. కనుక అల్ల లీడర్లు కూడా ఇతర వైపు చూస్తున్నారు ఇప్పుడు ఏం చేయాలి అని. సో వాళ్ళు కూడా అదే చేయవచ్చు. పార్టీ హైకమాండ్ కూడా ఏం ఆలోచించట్లేదు, నాశనం అయిపోతుంది, వాళ్ళు ఉనికిలో లేరు. అసలు తెలంగాణ ఉద్యమానికి సపోర్ట్ చేయని సిపిఎం బిఎల్ఎఫ్ టీ మాస్ పెట్టినాక ఉనికిని ప్రదర్శించింది. అవును, పెద్ద పెద్ద మీటింగులు పెట్టగలిగారు గ్రామాలకు. 2014 ప్రారంభంలో కూడా మంచి మంచి పోరాటాలు చేశారు కదా, మల్లన్న సాగర్ ఇష్యూ అన్నారు, పాదయాత్ర చేసారు, రకరకాల ఎస్సీబీసీలు వస్తాయి కదా, ఎంత ఎప్పుడు చేస్తావు సో నువ్వు ఎంతసేపు రోజు ఒక ధర్నా నేను ఇందిరా పార్క్ దగ్గర చేస్తా, తర్వాత 4 దెబ్బలు కొట్టిస్తా. కానీ అవి కూడా లేవు అంటున్నా నేను, అది కూడా లేదు. ఇప్పుడు దాంట్లో ఉన్న దళితులు బీసీలు అందుకు సిద్ధంగా లేరు. అంటే మీరు రాజకీయ అధికారం మాకు వచ్చేదంటే ఒక్క ఎన్నికల్లో పోటీ చేసిరు, 119 పెడితే 10 లక్షలు 20,000 20 లక్షలు 30 లక్షలు బీసీలు ఎస్సీలు ఖర్చు పెట్టుకొని పోటీ చేస్తే, ఒకసారి ఓడిపోయినందుకే మీరు పోలిట్ బ్యూరోలో ఢిల్లీలో కూర్చొని పనికిరాదని డిక్లేర్ చేస్తే, బెంగాల్లో ఏం గెలవలే, మీరు 34 ఏళ్ళు పరిపాలించారు, అక్కడ దళితులకు ఏమి ఇవ్వలేదు, శూద్రులకు ఏమి ఇవ్వలేదు, మొత్తం నాశనం చేసిండ్రు, అక్కడ మరి పార్టీని రద్దు చేసిండ్ర. కనుక దాంట్లో ఉన్న వాళ్ళంతా ఇవాళ రోజు రోడ్డు మీదకు పిలిస్తే దెబ్బలు కొట్టించి మళ్ళీ ఇంటికి పంపితే కాపుకోవడానికి, ఒళ్ళు కాపుకోవడానిక ఇది సిద్ధంగా లేరు వాళ్ళు. వాళ్ళు కూడా ఇతర వైపు చూస్తున్నారు, ఏదో ఒకటి ఆల్టర్నేటివ్ కావాలి. ఎంతకాలము ఈ
గుట్టిగా ఎర్రజెండా కక్కుని ఎన్నికల రంగంలో పని అంటే వాళ్ళు కూడా పైసల చుట్టూ తిరుగుతున్నారా నాయకులు బతుకు తెరవలేదు బతుకు తెరవలే సి నువ్వు సిపిఎం అంత పెద్ద సుందర విజ్ఞాన కేంద్రం వాళ్ళలో ఎంతమందికి సొంత టూ వీలర్ ఉందో చూడండి బీజేపీలో ఉన్నోనికి చిన్న కార్యకర్త కూడా కారు ఉంది ఢిల్లీలో వాళ్ళు అధికారంలోకి వచ్చినాక ఉట్టిగా కార్యకర్తలను అపాయింట్ చేస్తున్నారు ఒక మంచి టూ వీలర్ కొనిస్తున్నారు పదివేలు నెలకిస్తున్నారు వీళ్ళు ఏమి ఇయ్యలేరు ఏదో సర్వ సస్టెనెన్స్ అది ఆ మాసిన గుడ్డలు వేసుకొని సంచి సంఖ్య వేసుకొని తిరుగు ఎంతకాలం తిరుగుతారు కానీ కింది స్థాయి యువత ఈ పార్టీలో బలంగా తిరుగుతున్న వాళ్ళు అయితే ఒక అండ్రెస్ట్ ఉంది కదా అరే ఏమైపోతుంది ఈ పార్టీ వాళ్ళని మీరు పట్టించుకోరు అక్కడ ఏం నిర్ణయం అయితే ఇక్కడ కింది కాదు కింది నుంచి ఏం చెప్తున్నారో వాళ్ళు అది అదంతా మార్క్స్ ఏం చెప్పాడో దాన్ని తలకిందులు చేసేసి సీతారాం యేచూరి ఏం చెప్తున్నాడు ఆయన ఈ ఆంధ్రాలో బీజేపీలో ఇద్దరు బ్రాహ్మణులు ఉన్నారు రామ్ మాధవ్ ఇప్పుడు ఆయన మోడీకి వ్యతిరేకంగా రాస్తున్నాడు మళ్ళా ఆయన బీసీ అట తర్వాత ఆయన ఈయనను గౌరవించట్లేదట మంత్రి పదవిలో ఈయన లేడు తర్వాత జీబీఎల్ నరసింహరావుకి ఇవ్వలేదు ఆయన వీళ్ళిద్దరు అక్కడ లీడర్లు ఇక్కడ ఎన్నికలు గెలవలేరు తర్వాత సీతారాం యేచూరి అక్కడి నుంచి వచ్చిన బ్రాహ్మణ్ లీడరు ఎక్కడ ఎన్నికల్లో గెలవలేరు రాజ్యసభకు పోతారు ముఖ్యమంత్రులు కావాలి ఇది కింద పోరాటం చేసేవాళ్ళు సిపిఎంలో ఎదగనిస్తలేరు వాళ్ళు సిపిఐ అది వీక్ అయిపోయింది ఏమీ లేకుండా వాళ్ళు కూడా ఒక దళితుని సెక్రటరీని చేయరు ఒక బీసీని చేయరు వాళ్ళు ఎవరో ఒక రెడ్డిని వెతికి వాళ్ళు అరే రెడ్డి అంటే నేను వ్యతిరేకం కాదు కానీ మీరే ఎంతకాలం అనేది కిందోడు ఆలోచిస్తారు కదా రెడ్లు చాలా కాలం నుంచి సరే అట్లీస్ట్ మీరు ఉండైనా పని చేయాలి కదా పని పని కూడా చేయట్లేదు ఇవాళ ఐడెంటిటీ క్వశ్చనే కాకుండా ఆత్మగౌరవం కూడా అక్కడ రాజాని పెట్టారు పైన నేను మెచ్చుకొని రాశాను దళితుని మొదటిసారి పెట్టారు కింద కూడా మార్పు తీసుకోవాలి కదా ఆ కన్నయ్య కుమార్ ఏదో అన్నాడని ఆయన కూడా తగ్గించేశారు సి ఇట్లా కుదరదు డెమోక్రసీ ఒక ఒక ప్రక్రియ నడుపుకోవాలి సిపిఎం సిపిఐ ఇప్పుడు బతుకే పార్టీలా కనపడలేదు వాళ్ళ కార్యకర్తలు కనపడలేదు సరే పార్టీలకు ఆస్తులు ఉన్నాయి బీజేపీకి ఉన్నట్లు కాంగ్రెస్కి ఉన్నట్లు వాళ్ళకు బిల్డింగ్లు ఉన్నాయి నిర్మాణాలు ఉన్నాయి కానీ కార్యకర్తల బతుకు తెరవేంది వాళ్ళ పిల్లల్ని చదివించుకోవాలన్నా వద్దా వాళ్ళు వీళ్ళు ఆర్ఎస్ఎస్ లాగా పెళ్ళిళ్ళు చేసుకోకుండా ఉండమని చెప్పారు కదా మరి ఆర్ఎస్ఎస్ లాగా పెళ్ళిళ్ళు మీరు చేసుకోకుండా వెజిటేరియన్ తినండి మేము అక్కడి నుంచి ఇక్కడి నుంచి కానీ ఇప్పుడు వీళ్ళు బూర్జువా పార్టీలు ఆ పార్టీలో స్వేచ్ఛ లేదు ఈ పార్టీలో స్వేచ్ఛ లేదని మాట్లాడుతూ ఉంటారు ఆత్మగౌరవం అని స్వేచ్ఛ గురించి మాట్లాడుతూ ఈ పార్టీలో కింది స్థాయి క్యాడరు క్వశ్చన్ చేసే పరిస్థితి కూడా లేదు కదా పై స్థాయి నాయకులు లేదు అది ఇప్పుడు వాళ్ళు బయటకు వస్తే ఇక ఏదో ఒకటి ఉంటుంది దాంట్లో చాలా నీతివంతంగా నాతో చదువుకొని ఒక 45 ఏళ్ళు ఆ పార్టీ అభివృద్ధికి చర్చ పెట్టుకుంటూ పనిచేసింది జి రాములు ఆయన ఈ కుల సమస్యను మనం పట్టించుకోవాలని నిరంతరంగా పోరాటాలు చేశాడు లోపల రాత చేశాడు నాకు చెప్పాడు ఆయన ఏం రాశాడో చూపట్లేదు కింది నుంచి పై పోలిట్ బ్యూరో నుంచి కింది వరకు ఆయన రాశాడు ఆయన ఏమన్నా ప్రశ్నలు ఏమైనా ఎత్తగానే నీ మీద నిర్మాణాత్మక చర్య ఉంటుంది అరే ప్రశ్న ఏమన్నా వాళ్ళు ఆర్ఎస్ఎస్లో కొట్లాడుకుంటున్నారు బీజేపీలో కొట్లాడుకుంటున్నారు అరే కాంగ్రెస్లో ఏకంగా ఇక్కడ ఆయన పొగుడుతా ఇంకో ఆయన తిడుతుకుంటూ మాట్లాడుతూనే ఉంటారు తర్వాత టీఆర్ఎస్ అంటే అది మన ఒక కుటుంబం పార్టీ ఏం మాట్లాడినా ఉంచారు జగన్ పార్టీ కుటుంబం పార్టీ రీజనల్ పార్టీ కానీ ఇది ఒక నేషనల్ పార్టీ ఇది ఒక ఇంటర్నేషనల్ విజన్ ఉన్న పార్టీ అడిగి ప్రశ్న అడిగగానే తీసేస్తాం అంటే ఇది ఇది మొదలుపెట్టినాక ఇప్పుడు డెమోక్రసీ పెరిగింది కదా నువ్వు ఎంత లేదన్నా ఇండియన్ డెమోక్రసీ 1950s 60s లాగా లేదు కదా కనుక సిపిఎం సిపిఐ ఇక బతికే నిర్మాణాలు కావు అనేది అలా కార్యకర్తలకు అర్థమైంది నాలాంటి వాళ్ళకు వాళ్ళతో సంబంధాలు ఉన్న వాళ్ళకు కూడా అర్థమైంది కలిసి పనిచేసినారు మరి వాళ్ళు ఏం చేయాలి అంటే ఒక వెల్ఫేర్ సిస్టమ్ నేను ఇంగ్లీష్ మీడియం గురించి వాళ్ళని ఒప్పించడానికి తలప్రాణం తోక్కొచ్చింది అరే మీ పిల్లలందరినీ ఇంగ్లీష్ మీడియం చదివిస్తున్నారు కదా మరి మీరు గ్రామాలలో ప్రభుత్వ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం అనండి అంటే అది ఒక్కసారి కూడా అనడు ఈవెన్ వీరభద్రం నాతో చాలా విషయాలు అంగీకరించినాను పబ్లిక్లో మేము వస్తే ఇంగ్లీష్ మీడియం స్కూల్ పెడతాము అని గట్టిగా అంది సీతారాం యేచూరి అస్సలు అన్నాడు
వాళ్ళ వాళ్ళని మాత్రం అక్కడ జరిగించుకుంటారు. సి ఇది ఈ హిపోక్రసీ ప్రజలకు అర్థమైంది కదా. కనుక కేసీఆర్ ఆలోచించాల్సింది ఏంటి అంటే రీజనల్ పార్టీలను మింగాలని బీజేపీ చూస్తుంది. అది రీజనల్ పార్టీలు ఉంచదలుచుకోవాలి. అవి ఇక్కడ శూద్రుల చేతుల్లో ఉన్నాయి దేశంలో. ఒక బెంగాలు ఒరిస్సాల తప్ప రీజనల్ పార్టీలన్నీ శూద్రులే. ఇక్కడ వెల్మలు కావచ్చు, అక్కడ రెడ్లు కావచ్చు, కమ్మలు కావచ్చు, తర్వాత అక్కడ సౌత్లో తమిళనాడులో వాళ్ళు మంగళూరు యాక్చువల్గా పెరియారు వారసత్వం వచ్చింది, తర్వాత ఇక్కడ ఎడ్డూరప్ప కావచ్చు, ఇంకో వాళ్ళు ఆల్రెడీ అక్కడ ఆక్రమించారు. దేశంలో అక్కడైతే మొత్తం యాదవ పార్టీలను ఫినిష్ చేసేసారు. యూపీ బీహార్ అవి శూద్రులే. తర్వాత హర్యానా ఇక్కడ కూడా ఫినిష్, అక్కడ మరాఠాల పార్టీలను ఫినిష్ చేసి రీజనల్ పార్టీలు రీజన్ ఉంటాయి. బీజేపీకి వేల కోట్ల వ్యాపార పెట్టుబడి ఉన్నది, బిగ్గెస్ట్ మొబిలైజేషన్ మనీ ఉంది వాళ్ళ. రీజనల్ పార్టీలను ఫినిష్ చేయాలి. 1967కు ముందు కాంగ్రెస్ ఎట్లా దేశాన్ని పరిపాలించదు అట్లా మేము పరిపాలించాం అన్నప్పుడు వాళ్ళు వెల్ఫేర్ ఇవ్వలేనప్పుడు మీరు ఇచ్చే వెల్ఫేర్ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి అంటున్నాను. మీరు కొద్దిగా జాగ్రత్తగా ఉండడం అవసరం. రీజనల్ పార్టీలే ఈ వెల్ఫేర్ పెడుతున్నాయి. ఎందుకంటే గుజరాత్లో ఏ ప్రోగ్రాం లేదు, వెల్ఫేరే లేదు, దళితుల పరిస్థితి హారిబుల్. మన దగ్గర రెసిడెన్షియల్ స్కూళ్ళు ఉన్నాయి, ఇదే ప్రవీణ్ కుమార్ పనిచేసిన రెసిడెన్షియల్ స్కూల్ బాగా పనిచేస్తున్నాయి. అవి ఎక్కడ లేవు, ఆంధ్రప్రదేశ్లో ఇక్కడనే ఉన్నాయి, తమిళనాడులో కూడా లేవు. దానితో పాటు ఎక్స్పాండెడ్ ఎడ్యుకేషన్ చేస్తే వీళ్ళు ఇక్కడన్నా బతుకుతారు, అమెరికాలోనన్నా బతుకుతారు, కెనడా భూములు ఆక్రమించుకుంటారు, ఆస్ట్రేలియా, ప్రపంచం మారుతుంది కదా. అది చేయకుండా నేను ఇక్కడ 10 మంది లాటరీ తీసి ఇస్తా అక్కడ ఇస్తా అంటే బూమరాంగ్. ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బయటకు వచ్చారు సార్, పార్టీ పెట్టే అవకాశం ఉంది అంటున్నారు, బీఎస్పీలో చేరొచ్చు అంటున్నారు, ఎట్లా బీఎస్పీ అంటున్నారు, ఎట్లా ఉంటుంది అంటారు అంటే ఆయన రాజకీయంగా సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా? డెఫినెట్గా కొద్దిగా ఒక సిస్టంలో బాగా పనిచేసిన ఆఫీసర్, దాంట్లో అనుమానం లేదు. ఆ స్ట్రక్చర్ని దళితులకు అనుకూలంగా ఉపయోగించి దానికి ఒక ఐడెంటిటీ, పిల్లలు వివిధ యూనివర్సిటీలలో, కాలేజీలలో, దేశంలో, ప్రపంచంలో కనిపించే ప్రయత్నం చేశాడు. చేసిన తర్వాత ఇప్పుడు వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని వస్తున్నాడు. అయితే ఎవరు ఇట్లా ఉద్యోగాల నుంచి బయటకు వచ్చి ఇమ్మీడియట్గా పార్టీలు పెట్టిన రీజనల్ అంటే పార్టీ అంటే ఒక రీజనల్ పార్టీ తెలంగాణలో, అంటే షర్మిల ఎట్లాగైతే పెట్టుకుందో ప్రవీణ్ కుమార్ అట్లా పెట్టుకున్న బీఎస్పీ అంటున్నారు కాబట్టి నేషనల్ పార్టీ అవుతుంది. నేషనల్ పార్టీ అయితే బీఎస్పీతో నాకున్న ఎక్స్పీరియన్స్ ఏంటంటే మాయావతి కాన్షిరామ్ గారు, కాన్షిరామ్ను నేషనల్ లీడర్షిప్ను డెవలప్ చేశాడు. మాయావతి అట్లా నేషనల్ లీడర్షిప్ను డెవలప్ కానివ్వట్లేదు. సరే ప్రవీణ్ కుమారు వెళ్ళి అక్కడ దాన్ని విజిబుల్గా చేస్తామంటే ఎంత దూరం పోనిస్తుంది ఆమె? ఆయన ఎన్నికల్లో పోటీ చేసి, ఇప్పుడు ఎన్నికల రంగంలో ఉన్నప్పుడు పోటీ చేయకుండా నీకు రెస్పెక్ట్ ఉండదు. మనం పార్టీలు పెట్టిన వాళ్ళని చూసినాం కదా, ఇంటింటికి ఒక పార్టీ వచ్చింది తెలంగాణ వచ్చి, ఎన్నికల్లో పోటీ చేయమంటే ధైర్యం లేదు, బలం లేదు. అప్పుడు కేసీఆర్ లాంటి వాళ్ళు ఆటలు ఆడుకున్నారు. ఇప్పుడు ఈయన కూడా ఒక పార్టీలో చేరితే పోటీ చేయాలి. 2023లో ఎన్నికల్లో ఒకసారి గెలిస్తే లీడర్గా నిలబడతాడు, అసెంబ్లీలో మాట్లాడవచ్చు, ఇంకోటి చేయొచ్చు, అది పాసిబుల్. ఒకవేళ గెలవకపోతే ఎలా ఉన్నా ఇక ఏం మిగలుతుంది. ఒక సోషల్ మూమెంట్ నడపచ్చు, ఆల్టర్నేటివ్గా ప్రజల్లో చైతన్యం తీసుకురావచ్చు, తను నడిపిన స్కూళ్ళ విధానాన్ని మొత్తం ప్రభుత్వానికి, ప్రభుత్వ స్కూళ్ళకు దేశమంతా విస్తరించవచ్చు, అది ప్రచారం చేయవచ్చు, అదొక పద్ధతి. సరే ఈయన రాజకీయాల్లోకి పోతున్నాడు అని ఇవాళ నేను చూసిన ఎక్కడో మీడియాలో, చూద్దాం ఏమవుతుందో. డెఫినెట్గా ఆనెస్ట్గా పనిచేసిన మనిషి రకరకాల, అయితే పోలీస్ ఆఫీసర్గా మొదట్లో ఆయన చేసినవి కొంతమందికి నచ్చవు, వాళ్ళు మాట్లాడే అవకాశం ఉంది. రైట్, కరీంనగర్లో ఏం చేశాడు, ఎన్కౌంటర్లు అన్నాడు, ఇది
ఇవన్నీ మామూలే పోలీస్ డిపార్ట్మెంట్లో. బట్ తర్వాత బయటకు వచ్చే ఫేజ్ రీజనబుల్లీ గుడ్ ఫేజ్ ఉన్నది ఆయనకి. సో ఎట్లా ఉంటుందో చూద్దాం. ఇప్పుడు నేను చాలామంది పార్టీలు పెడతాము అని నాకు వచ్చి చెప్పినప్పుడు నేను చెప్పాను, చూడు రిటైర్ అయిన వాళ్ళం మనము ఈ ఆలోచన చేసి పార్టీ అనే దాని విలువ ఉంటుంది దాన్ని పడగొట్టవద్దు. రిటైర్ అయినోడు ప్రతి ఒక్కడు వచ్చి పార్టీ పెడితే నేను ఒక ప్రొఫెసర్ని, నేను రాసుకునే ఎక్స్పీరియన్స్ నాకుంది, మాట్లాడే ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేయాలి, ఎవరు చేయాల్సిన పని వాళ్ళు సత్యంతవరకు చేస్తే ఎంత కుప్ప పడుతుంది. ఇప్పుడు మీరు పార్టీ పెడితే అసలైంది బ్యాక్ అయిపోతుంది కదా, మీరు ఇది చేయలేరు కదా. ఎవడు రాడు, ఓహో 60 ఏళ్ళకి ఈయన వచ్చి ఇప్పుడు పార్టీ అంటున్నాడు అని. రోజు పెట్టువన్నోడు కూడా నువ్వు ఒక 10 కోట్లు పట్టుకరా సార్ అంటారు, నేను ఎవరి దగ్గర పోయి అడగలేను, అడిగితే ఎవడు అడిగాడు. ఇది పెట్టిన వాళ్ళకి అది చూస్తున్నాను. సో మా ఇప్పుడు చంద్రకుమార్ జడ్జి అయి పార్టీ పెడతాను రిటైర్ అయ్యి, మా ఫ్రెండ్స్ కూడా పార్టీలకు దిగి పెట్టారు. ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారు ఒక్క పైసా ఎక్కడి నుంచి రావట్లేదు, నాకు వచ్చిన పెన్షన్లో 60,000 పెన్షన్ వస్తుంది, 40,000 దీనికి పెడుతున్నా కూర్చున్నా. ఇట్లా నడవయ్యే పార్టీ, రీజనల్ పార్టీలు ఒక కాంటెక్స్ట్లో వచ్చినాయి సక్సెస్ అయితే. అంటే మన దగ్గర మనకు తెలిసిన చరిత్రలో 4-5 సక్సెస్ అయినాయి, మన దగ్గర సౌత్లో 3 సక్సెస్ అయినాయి. ఒకటి పెరియార్ మూమెంట్, ద్రవిడ కజగం మూమెంట్, ద్రవిడ మున్నేత్ర కజగం పార్టీగా మారింది, 60 ఏళ్ళు అధికారంలోకి వచ్చింది, రైట్. దానికి ఒక హిస్టరీ ఉంది. రెండవది ఎన్టీఆర్ తెలుగుదేశం, అది తెలుగు ఆత్మగౌరవం. ఆనాడు కాంగ్రెస్ ఒక్కటే పరిపాలిస్తూ ఉంది ఈ రాష్ట్రాన్ని, ఎటు చూసినా కాంగ్రెసే, దాంట్లో రెడ్ల చేతిలో అధికారం ఉంది. కమ్మలకు కావలసినంత డబ్బు పోగైన రోజులు అవి. ఎన్టీఆర్ 60వ ఏట సినిమాలలో రిటైర్ అయ్యి ఆ ఇమేజ్ ఉంది కనుక వచ్చి పార్టీ పెట్టాడు, విదిన్ 13 మంత్స్ సక్సెస్ అయ్యాడు. మూడవది కేసీఆర్. కేసీఆర్ తెలంగాణ మూమెంట్ ఉంటే ఆయన తలకాయ కిందికి, మూమెంట్ లేకపోతే తలకాయ కిందికి పెట్టి కాళ్ళు పైకి పెట్టి ఎన్నేళ్ళు కొట్టుకున్నా ఇది నిలబడదు. తెలంగాణ మూమెంట్ ఊతాన్ని ఇచ్చింది నేపథ్యం. మనను స్పేస్కు పోయి వచ్చిన 19 నిమిషాలలో పోయి విహారం చేసి వెనుకొచ్చిన వాళ్ళని చూసినావు కదా అమెరికాలో, దాని కింద అక్కడ స్పేస్ అదొకటి ఉంటుంది, అది విమానం చిన్నది, కింద నుంచి తన్నేది ఒకటి ఉంటుంది, అది స్పేస్ దశలన్నీ దాటిచ్చి విడిపోయి వెనక్కి వస్తుంది అది. అవును, కేసీఆర్కు తెలంగాణ మూమెంట్ అట్లా, అది ఎగరగొట్టి వెనక్కి పోయింది. ఇప్పుడు ఎన్టీఆర్కేమో ఆత్మగౌరవం, కమ్మ క్యాపిటల్ ఎగరగొట్టినాయి. సో కమ్మాస్వర్ హంగ్రీ, పవర్ హంగ్రీ పీపుల్. సినిమా ఇండస్ట్రీ ఉంది, రియల్ ఎస్టేట్ బిజినెస్ ఉంది, చాలా హిస్టరీ ఉంది, జస్టిస్ పార్టీని నడిపిన వాళ్ళు ఇవి అక్కడి నుంచి వచ్చారు. అక్కడ లాలూ ప్రసాద్, ములాయం సింగ్ కూడా ఆ ఉద్యమాలు, జేపీ ఉద్యమాల నుంచి వచ్చారు కనుక మిగతా కాంగ్రెస్ను విడగొట్టుకున్నాయి. శరద్ పవార్ కాంగ్రెస్ను విడగొట్టుకున్నాడు, లేదా అక్కడ హర్యానాలో ఇది నడవది. అందరూ రీజనల్ పార్టీలు పెట్టుకుంటే పార్టీ పెట్టేంత వరకు చుట్టూ 100 మంది ఉంటారు. తర్వాత నన్ను కూడా చాలామంది వచ్చి అడిగేది, సార్ నీకు పేరున్నది, ఈ ఆర్యవైశ్యుల గొడవ తర్వాత ఇంకా ఎక్కువ వచ్చింది, పార్టీ పెట్టండి అంటే నేనన్నా మరి నాకు ఎవరు ఇస్తారు, ఆర్యవైశ్యులు అయితే డబ్బు ఇయ్యారు కదా, మరి మీరు ఇస్తారా, మీరు నేను పెట్టిన తెల్లారు నాతో ఉండరు, నా మీద గౌరవం ఉంది, మీకు మీకు మీ మీద నాకు గౌరవం ఉంది, ఇట్లుందాం, నా రచనలు చదవండి, నా ఉపన్యాసాలు వినండి. అది లక్షల్లో ఉన్నారు ఇవాళ ప్రపంచంలో, దేశంలో, విశ్వవిద్యాలయాల్లో పోరాటాలు చేస్తున్నారు. రోజు నా పుస్తకాల మీద సెంట్రల్ యూనివర్సిటీలలో ఆర్ఎస్ఎస్ వాళ్ళు వద్దన్నా అల్ల నుంచి వచ్చిన బీసీలు ఎస్సీలే డిబేట్ పెడుతున్నారు. మేము హిందూలో ఉన్నాం, మాకు జంజం ఇవి, మాకు పూజారి అక్కి, మాకు ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ఇవి, మీ పిల్లలు ఎందుకు చదువుతారు. ఆర్ఎస్ఎస్ వాళ్ళు, వాళ్ళు లెక్చరర్లు అయిన వాళ్ళు, వాళ్ళకి ఇంగ్లీష్ రావట్లేదు, వచ్చింది జాబ్ ఏదో ఒకటి మోడీ
కంటిన్యూ చేయాలి కదా. నేను ముందు ఇంగ్లీష్ రాకపోతే ఎట్లా చేస్తా? సో ఈ అనేది ఏంటి అంటే డాక్టర్ డాక్టర్ పని చేయాలి, ఇంజనీర్ ఇంజనీర్ పని చేయాలి, ప్రొఫెసర్ ప్రొఫెసర్ పని చేయాలి, ఆఫీసర్ ఆఫీసర్ పని చేయాలి. మధ్యలో వచ్చి నేను పార్టీ పెడతా అంటే నడవ. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ ఎలాట్ కంచాయలే గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది ప్రొఫెసర్ కంచాయలే గారితో ఇవాల్టి ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి తొలి వెలుగు.